రాష్ట ప్రభుత్వాల ఆదేశాలతో ఉపాధి హామీ పథకం రైతులకు వరంగా మారింది. ఉద్యాన పంటలు సాగు చేసే రైతులకు ఆర్థికంగా భరోసా కల్పిస్తూ ఉపాధి హామీ పథకం అండగా నిలుస్తోంది. దీనివల్ల అన్నదాతలకు భారీ ఊరట లభిస్తోందని అనుకోవచ్చు. 100% సబ్సిడీతో పూలు పండ్ల మొక్కలు పంపిణీ చేయడంతో పాటు వాటిని సాగు చేసి 3 సంవత్సరాల పాటు వాటి పెంపకానికి కావలసిన నిధులను ఇస్తున్నారు. ఈ పథకంలో మొత్తం 25 రకాల పువ్వులు పండ్ల తోటల్ని సాగు చేసుకోవచ్చు. అయితే అన్నదాతలు ఈ ప్రయోజనం పొందాలని భావిస్తే మాత్రం కొన్ని విషయాలు తెలుసుకోవాలి. ఇందులో కేవలం 5 ఎకరాల భూమి ఉన్న రైతులు మాత్రమే అర్హులు. అందువల్ల ఈ విషయాన్ని గమనించాలి. ఉపాధి హామీ పథకంలో జాబ్ కార్డు ఉన్న రైతులు తమ వ్యవసాయ పొలానికి సంబంధించి 1B అడంగల్ ఆధార్ కార్డుతో పాటు ఇతర పత్రాలను జిల్లా కేంద్రంలోని APO కార్యాలయానికి తీసుకెళ్లి దరఖాస్తు చేసుకోవాలని వ్యవసాయ శాఖ అధికారి ఉమాదేవి తెలిపారు. రైతులు సమర్పించిన పత్రాలను పరిశీలించిన అనంతరం అధికారులు పథకానికి అర్హులైన రైతులను ఎంపిక చేస్తారు. రైతు సాగు చేసే పంటను బట్టి 3 సంవత్సరాల కాలానికి సంబంధించి 50,000 రూపాయల నుంచి 2 లక్షల వరకు పంట పెంపకానికి సబ్సిడీ అందిస్తారు. ముఖ్యంగా రైతులు 1 ఎకరా 70 మామిడి మొక్కలను నాటుకోవాల్సి ఉంటుంది. అలా మామిడి తోటకు ఎకరాకు మొదటి ఏడాది 51,367 రూపాయలు, రెండో ఏడాదికి 28,550, మూడో ఏడాదికి 30,000 రూపాయల చొప్పున 3 ఏళ్లకు గాను 199,017 రూపాయల సబ్సిడీ లభిస్తుంది. అదేవిధంగా డ్రాగన్ ఫ్రూట్ ఎకరాకు 900 మొక్కలు నాటితే అందులో మొదటి ఏడాది 162,000 వరకు, రెండో ఏడాది 17,000 వరకు, మూడో ఏడాది 20,000 రూపాయల చొప్పున 3 సంవత్సరాల గాను మొత్తంగా 2,714 రూపాయలు సబ్సిడీ అందించనున్నారు. అంతేకాకుండా మిగతా నిమ్మ, దానిమ్మ, సపోటా, జామ, సీతాఫలం, పూల తోటలకు కూడా రైతులు ఎంపిక చేసుకున్న తోటలను బట్టి మొక్కలను నర్సరీల నుంచి తెచ్చేందుకు రవాణా ఛార్జీలు, పొలంలో మొక్కలు నాటేందుకు అయ్యే ఖర్చును సైతం ఇందులో అందించనున్నారు. మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం న్యూస్ 18 తెలుగు యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.